అందరికీ నమస్కారం. అయ్యన్న పాత్ర గారు రెస్పెక్ట్ పెట్టి మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రజలు అసహించుకుంటారు. గత 37 ఏళ్ళ రాజకీయం అనుభవం ఉందని చెప్పుకున్న అయ్యన్న పాత్రుడు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై రాజ్యాంగ విరుద్ధమైన అయ్యన్న పాత్ర తెలియదే అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారని చెప్పేసి తెలియదా? ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేటప్పటికీ ప్రజలు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారని చెప్పేసి తెలియదా అయ్యన్న పాత్రుడికి? నేను సీనియర్ నాయకుడిగానే చెప్పుకున్న అయ్యన్న పాత్రుడు ఈరోజు చంద్రబాబు నాయుడికి సలహాలు ఇవ్వడం మానేసి చంద్రబాబు నాయుడికి వద్దాసు పలకడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు సీఎంని విమర్శించే హక్కు ఇవాళ అయ్యన్న పాత్రుడికి లేదు. అంతేకాకుండా గత నీ సహచర మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు చాలాసార్లు ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అక్రమ గంజాయ వ్యాపారం చేసే నీవు కోట్లాది రూపాయలు సంపాదించి ఇవాళ ఏంటంటే మా నాయకుని తిట్టి డ్రామాలు ఆడే పరిస్థితికి వచ్చావు. రాజ్యాంగాన్ని తూట్లు పరుస్తుంటే మీ రాజకీయ అనుభవం ఏమైంది? చంద్రబాబు నాయుడు సలహాలు ఇవ్వడం పోయి మీరు ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం సబబుగా ఉందని చెప్పేసి అడుగుతున్నా. మీరు గత చరిత్ర 5 సంవత్సరాల కాల చరిత్రలో మీ రంధ్రాల వ్యాపారం, దొంగ వ్యాపారం, లాటరైట్ మైనింగ్ అక్రమాలు, గంజాయి అక్రమ రవాణా దందాలు చూస్తూ ఉంటే కోట్లాది రూపాయలు సంపాదించి ఈరోజు దావూద్ ఇబ్రహీంని మించిపోయిన స్థాయికి నువ్వు ఎదిగావంటే నీ చరిత్ర ఏంటో ఈరోజు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఆశ్రయించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఎంతో గొప్పదైన ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇంత హీనంగా రాజ్యాంగాన్ని బొట్టుపరిస్తుంటే చేతగాని చంద్రబాబు బుద్ధి చెప్పవలసింది పోయి ఈరోజు ఆయనకి తాళం కొడుతున్నారు. మీ పార్టీలో సీనియర్ అంటావు కదా అయ్యన్న, ముందు మీ నాయకుడిని కనీసం స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకుని చేసుకుని ఉంటే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. గంజా వ్యాపారంలో దొంగతనం చేసి కోట్లాది రూపాయలు దోచుకుని ఈరోజు ఎక్కడ దాచావో చెప్పాల్సిన పరిస్థితి ఉంది, దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి అయ్యన్న పాత్రుడికి సవాల్ విసురుతున్నాం. అక్రమ గంజా వ్యాపారం నీవు నీ మనుషులు నీతిమాలను పనులు చేసి నీ వ్యాసాలు చూసి సోయాన నీ తమ్ముడైన జమీల్ నిన్ను అసహించుకొని ఈరోజు పార్టీని వీడ్చి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందించి రాష్ట్ర పరిపాలన సుభిక్షంగా చేస్తున్నాను పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా హర్షించదగ్గ విషయం. అంతేకాదు రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ స్థానికులు ఎన్నికలు వాయిదా వేశారు కేవలం చంద్రబాబు నాయుడు గ్యారెంటీ వల్లనే. అధికార దుర్వ్యంగా పాల్పడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికలు వద్దని మీ దృష్టికి తీసుకొస్తే ఈవేళ ఈ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్స్, జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఈవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డుకోవడంలో ఈరోజు కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉంది. కనుక మీరు ఇప్పటికైనా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు సుమారు 6,200 కోట్ల రూపాయలు ఒక జీవీఎంసీకే రావాల్సి ఉన్న బకాయిలు కూడా ఇవాళ ఎన్నికలు లేనందున